హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఏమొస్తున్నాయి ఇప్పుడు? ఎస్ఏ అని ఎగ్జామ్స్ వస్తున్నాయి, తెలుసు కదా అందరికీ. లెసన్లు ఏవో పోర్షన్ ఏదో తెలుసుకున్నారు నాన్న? 1, 2, 3, 4, 5 లెసన్స్. ఫోర్త్ నుంచి ఎగ్జామ్ కదా, ఎగ్జామ్స్ కదా. ఫస్ట్ ఎగ్జామే మన తెలుగు ఎగ్జామ్, తెలుసు కదా అందరికీ. ఈజీ కదా ఎస్ఏ వన్, ఎందుకంటే 1, 2 లెసన్స్ చదువుకున్నాం, ఎఫ్ఏ 1 ఎగ్జామ్ రాసాం, 3, 4 లెసన్స్ కూడా చదువుకున్నాం, ఎఫ్ఏ 2 ఉంటుందని. ఓకే, బట్ కొన్ని కారణాల వల్ల మిస్ అయింది కదా. ఎటు వచ్చి మనం 5th లెసన్ చదువుకుంటే సరిపోతుంది, అంతే కదా. ఈజీ కదా, ఈజీగా రాసేస్తాం. ఓకే, ఈరోజు మనం బ్యాక్ సైడ్ నుంచి వద్దాం రివిజన్, 5th లెసన్ నుంచి. ఓకే, 5th లెసన్ ఏంటి మనకి? లేఖ, లేఖ లెసన్ నుంచి వద్దాం. లేఖ లెసన్ ఈజీ కదా. పేజ్ నెంబర్ 48 ఓపెన్ చేయండి, ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, వ్రాయండి. ఒక లెటర్ ఇచ్చారు లెసన్కి లెటర్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు. ఎగ్జామ్లో ఇలా కూడా రావచ్చు, లేదంటే పద్యం ఇచ్చి క్వశ్చన్స్ రావచ్చు, లేదంటే పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ రావచ్చు. తెలుసు కదా మీకు ఆల్రెడీ, పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ అయినా, పద్యం ఇచ్చి క్వశ్చన్స్ అయినా, లేఖ ఇచ్చి క్వశ్చన్స్. లేక కృష్ణవేణి ప్రాథమిక పాఠశాల లేఖ గురించి చెప్పుకున్నాం కదా లెసన్ చెప్పేటప్పుడు. వివేక్ నగర్, హైదరాబాద్ పూజలైన తరగతి ఉపాధ్యాయులకు కొంతమంది అసలు లేఖ రాయమని కూడా చెప్పాను, రాశారా? అయ్యా నమస్తులు, నేను జ్వరంతో బాధపడుతున్నాను కనుక పాఠశాలకు రాలేను. ఈరోజు నుండి 3 రోజుల పాటు నాకు దయచేసి సెలవులు మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది. కృతజ్ఞతలతో ఇట్లు వి రాహుల్, 4వ తరగతి, క్రమ సంఖ్య 3. లేఖను ఎవరు రాశారు? రాహుల్ రాశారు. లేఖను ఎవరికి రాశారు? తరగతి ఉపాధ్యాయులకు. రాహుల్ ఎందువల్ల బడికి రాలేకపోతున్నా? జ్వరం వల్ల. రాహుల్ ఎన్ని రోజులు సెలవులు కోరాడు? 3 రోజులు. రాహుల్ ఏ ఊరిలో ఉంటాడు? ఏ ఊరు? హైదరాబాద్. ఇందులోనే ఆన్సర్స్ ఉంటాయి, కానీ మనం రీడ్ చేసి ఆన్సర్ రాయగలగాలి. ఓకే, అదొకసారి రీడ్ చేయండి. నెక్స్ట్, ఇదేం రాదులండి, జస్ట్ మీకు తెలుసుకోవడం కోసం పాఠం ఆధారంగా వాక్యాలు సరిచేయండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 49లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. పేజ్ నెంబర్ 49 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. లేఖను ఎవరు వ్రాస్తున్నారు? లేఖను అనురాగ్ వ్రాస్తున్నాడు. లేఖను ఎవరు వ్రాస్తున్నారు? లేఖను అనురాగ్ వ్రాస్తున్నాడు. అనురాగ్, ఆ ను రా గ్, అనురాగ్. లేఖను ఎవరు వ్రాస్తున్నారు? క్వశ్చన్లోనే లేఖ ఉంది, వ్రాస్తున్నారు. ఎవరు అన్న దగ్గర మనం ఎవరు? అనురాగ్. అనురాగ్ ఒకటి నేర్చుకుంటే క్వశ్చన్ వచ్చేసినట్టు. లేఖను అనురాగ్ వ్రాస్తున్నాడు, అనురాగ్ వ్రాస్తున్నాడు. ఏ విషయాలు మనకు డైరీ తీసి చూస్తే వెంటనే గుర్తుకు వస్తాయి? మనం మరిచిపోయిన విషయాలు మనకు డైరీ తీసి చూస్తే మనం మరిచిపోయిన విషయాలు మనకు డైరీ తీసి చూస్తే వెంటనే జ్ఞాపకానికి వస్తాయి. మనం మరిచిపోయిన విషయాలు మనకు డైరీ తీసి చూస్తే వెంటనే జ్ఞాపకానికి వస్తాయి. ఈజీ. ఏ విషయాలు మనకు డైరీ తీసి చూస్తే వెంటనే గుర్తుకు వస్తాయి? మనం మరిచిపోయిన విషయాలు మనకు డైరీ తీసి చూస్తే వెంటనే జ్ఞాపకానికి వస్తాయి. థర్డ్ క్వశ్చన్, మనం వ్రాసే డైరీలు ఎవరికి పనికి వస్తాయి? మనం వ్రాసే డైరీలు మన ముందు తరాల వారికి పనికి వస్తాయి. థర్డ్ క్వశ్చన్ అయితే. నెక్స్ట్ ఫోర్త్, మనం ఎవరి నుండి విలువైన విషయాలు తెలుసుకుంటాం? మనం ప్రముఖ వ్యక్తుల నుండి
మనం ప్రముఖ వ్యక్తుల నుండి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటాం మనం ప్రముఖ వ్యక్తుల నుండి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటాం మనం ఎవరి నుండి విలువైన విషయాలు తెలుసుకుంటాం మనం ప్రముఖ వ్యక్తుల నుండి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటాం డైరీ అంటే ఏంటి ఫిఫ్త్ వన్ డైరీ అంటే ఏంటి మనం ఏ రోజు చేసే పనులు ఆ రోజు పేజీలో క్రమంగా వ్రాసుకునే పుస్తకమే డైరీ మనం ఏ రోజు చేసే పనులు ఆ రోజు పేజీలో క్రమంగా వ్రాసుకునే పుస్తకమే డైరీ మనం ఏ రోజు చేసే పనులు ఆ రోజు పేజీలో క్రమంగా వ్రాసుకునే పుస్తకమే డైరీ నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ డైరీ గురించి గాంధీ తాత గారు ఏమని చెప్పారు డైరీ అనేది ప్రతి ఒక్కరికి వెలకట్టలేని సంపద డైరీ అనేది ప్రతి ఒక్కరికి వెలకట్టలేని సంపద అందుకనే మనమంతా దాని ప్రాముఖ్యతను గుర్తించి తెలుసుకోవడం మంచిది దాని ప్రాముఖ్యతను గుర్తించి తెలుసుకోవడం మంచిది డైరీ వ్రాయడం మంచి అలవాటని గాంధీ తాతగారు చెప్పారు డైరీ వ్రాయడం మంచి అలవాటని గాంధీ తాతగారు చెప్పారు డైరీ వ్రాయడం వల్ల కలిగే ఉపయోగాలు వ్రాయండి డైరీ వ్రాయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి మనం మరిచిపోయిన విషయాలు మనకు మనం వ్రాసిన మనం మరిచిపోయిన విషయాలు మనం వ్రాసిన డైరీలు తిప్పి చూసుకుంటే వెంటనే జ్ఞాపకానికి వస్తాయి మన దేశ నాయకులు ఆ విధంగా వ్రాయడం వల్ల మన కోసం అనుభవించిన కష్టాలు తెలుస్తాయి అలాగే మనం వ్రాసే డైరీలు మన ముందు తరాల వారికి పనికి వస్తాయి మనం వ్రాసే డైరీలు మన ముందు తరాల వారికి పనికి వస్తాయి నెక్స్ట్ సృజనాత్మకత క్వశ్చన్స్ డైరీ వెలకట్టలేని సంపదని ఎందుకంటారో సృజనాత్మకంగా రాయండి డైరీలో రోజు జరిగే విషయాలే కాక ప్రత్యేకమైన విషయాలు కూడా వ్రాసుకోవచ్చు దీనివల్ల మనం సంతోషపడ్డ సందర్భాలు బాధపడ్డ విషయాలు మనకు బాగా గుర్తు ఉంటాయి చాలాసార్లు మనం ఎవరితో చెప్పుకోలేని విషయాలు డైరీలో వ్రాసుకోవడం వల్ల మన భావాలు పంచుకునే మంచి మిత్రుడు మనకి దొరికినట్లే అందుకే డైరీ వెలకట్టలేని సంపద అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎవరైనా ప్రముఖ వ్యక్తి వ్రాసిన డైరీలో కొన్ని విశేషాలు వ్రాయండి ఎవరైనా ప్రముఖ వ్యక్తులు రాసిన డైరీలో విశేషం గాంధీ మహాత్ముని చిన్నప్పటి జ్ఞాపకాలు గాంధీ మహాత్ము హై స్కూల్లో నాకు ముద్దబ్బాయ్ అనే పేరు రాలేదు ఉపాధ్యాయులకి నా ఎడల వాత్సల్యం మెండు అంటే ఇష్టం మెండు అంటే ఎక్కువ వాళ్ళు ఎప్పుడు వాత్సల్యం అంటే ఇష్టం మెండు అంటే ఎక్కువ వాళ్ళు ఎప్పుడు నా నడతను గురించి కానీ నా చదువుని గురించి నడత అంటే డిసిప్లిన్ అను నడత అంటే నడవడం కాదు డిసిప్లిన్ గురించి కానీ నా చదువుని గురించి కానీ వ్యతిరేకంగా వ్రాయలేదు రెండో తరగతి తర్వాత నేను బహుమతులు కూడా కొన్ని సంపాదించాను 10 రూపాయలు చెప్పిన విద్యార్థి వేతనం కూడా పొందాను సౌరాష్ట్ర ప్రాంతం మొత్తంలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇటువంటి వేతనం లభించింది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయిపోయి కదా ఇప్పుడు బిట్ పార్ట్ చెప్పుకుందాం ఫోర్త్ లెసన్ ఏంటి సామెతలు ఈజీ లెసన్ థర్డ్ లెసన్ చాతుర్యం అది ఈజీ లెసన్ సెకండ్ లెసన్ సంభాషణ అది ఈజీ ఫస్ట్ లెసన్ పడత పూజ ఇంకా ఈజీ ఓకే బిట్ పార్ట్ చెప్పుకుందాం మరి పేజ్ నెంబర్ 51 ఓపెన్ చేసారా అర్థాలు లేఖ ఉత్తరం లేఖ ఉత్తరం సంపద డబ్బు డ బూ బూ కింద బావు
డబ్బు జ్ఞాపకం గుర్తు పెట్టుకొను విలువైనది అమూల్యమైన గొప్పవైన విషయాలు సంగతులు విషయాలు సంగతులు లేఖ ఉత్తరం సంపద డబ్బు జ్ఞాపకం గుర్తు పెట్టుకొను విలువైనది అమూల్యమైన గొప్పవైన విషయాలు సంగతులు నెక్స్ట్ క్రింది ఖాళీలు పూరించండి డైరీ వ్రాయటం డాష్ అలవాటు మంచి గాంధీ తాతగారు ప్రతిరోజు డాష్ వ్రాసేవారు డైరీ సారీ డైరీ వ్రాయటం వలన చాలా డాష్ ఉన్నాయి లాభాలు క్రింది పదాలు ఉపయోగించి సొంత వాక్యాలు వ్రాయండి సంపద మన భారతదేశం సిరి సంపదలకు నిలయం మన భారతదేశం సిరి సంపదలకు నిలయం ప్రముఖ వ్యక్తులు జీవితంలో మనం ఎంతమంది ప్రముఖ వ్యక్తులను కలుస్తూ ఉంటాం సంగతులు ప్రతిరోజు టీవీలో రామాయణం భాగవతాలకు సంబంధించిన సంగతులు చెబుతుంటారు అలవాటు డైరీ వ్రాసే అలవాటు చాలా మంచిది అవకాశం దేశాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి నేటి యువత అవకాశం కోసం చూస్తున్నారు నెక్స్ట్ భాషాంశాలు వ్యాకరణం అది సర్వనామం నందుడు నామవాచకం తెలుపు విశేషణం ఆహా అవ్యయం వచ్చాను క్రియ క్రింది పారాయణ చదివి అవసరమైన చోట విరామ చిహ్నాలు ఉపయోగించాలి ఈజీ అబ్బో అబ్బో అన్న దగ్గర ఏమొస్తుంది అబ్బో అమ్మో వామో వస్తే ఆశ్చర్యం వస్తుంది కదా ఆశ్చర్యం అబ్బో అన్న దగ్గర ఆశ్చర్యం పెట్ట అబ్బో రైలు ఎంత పెద్దగా ఉందో ఆశ్చర్యం ఈ రైలు ఎక్కడికి వెళ్తుంది క్వశ్చన్ మార్క్ ఎక్కడికి వెళ్తుంది క్వశ్చన్ మార్క్ ఇది మన ఊరిలో ఆగితే బాగుంటుంది కదా ఆశ్చర్యం రైలులో ఎంతమంది మనుషులు కూర్చోవచ్చు క్వశ్చన్ మార్క్ రైలుకు చక్రాలు ఉంటాయా క్వశ్చన్ మార్క్ అర్థమైంది కదా ఫిఫ్త్ లెసన్ అయిపోయింది ఈరోజు మరి హోంవర్క్ ఏం చేయాలి ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేస్తాను అసలు మాకాడ తక్కువ టైం ఉంది రివిజన్కి అన్నీ రీడ్ చేసి వీడియో వినేసి ఒకసారి రీడ్ చేసి ప్రాక్టీస్ చేశారనుకోండి మొత్తం వచ్చేస్తుంది రీడ్ అండ్ రైట్ లెసన్ నెంబర్ 5 ఫుల్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ ఇన్ హోంవర్క్ లెసన్ నెంబర్ 5 మొత్తం ఫుల్ ప్రాక్టీస్ చేసేస్తే లెసన్ మొత్తం వస్తుంది వీడియో ఫస్ట్ వినండి వింటూ నాతో పాటు మీరు రీడ్ చేయండి టెక్స్ట్ బుక్ అప్పుడు ప్రాక్టీస్ చేయండి ఈజీగా ఫిఫ్త్ లెసన్ వచ్చేస్తుంది మిగతా లెసన్స్ అన్నీ ఈజీ ఫిఫ్త్ లెసన్ కొంచెం లాస్ట్లో చెప్పుకున్నాం కదా కొంచెం ఓకేనా ప్రాక్టీస్ చేస్తారు కదా ఎగ్జామ్ బాగా రాయండి ఓకేనా మరి అందుకే మంచిగా రీడ్ చేస్తూ రాయండి